ఎందుకు మాట్లాడలేదండి? వైజాగ్ లో కూడా మాట్లాడారు. దాసనారాయణరావు గారు గతంలోనే మీకు చెప్పారు, ఎలాగైతే చిన్న ప్రొడ్యూసర్స్ అలాగే చూసే పేద ప్రేక్షకులు, ఎందుకంటే ఈరోజు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే మాక్సిమం థియేటర్కి వెళ్ళి చూస్తారు. సో వీళ్ళందరికీ కూడా ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా అంటే అలా చేయకూడదు అనేది అందరి అభిప్రాయం. కానీ కొంతమంది పెద్ద సినిమా వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయటం వల్ల వాళ్ళు మాకు ఇబ్బంది కాబట్టి మాకు ఈ విధంగా ఉండాలి అంటారు. సో బ్యాలెన్స్డ్గా ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరిపి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎక్కువ రేట్లు అని కాదు కదండి. సో ఒక రేట్ ఫిక్స్ అయితే ఏ సినిమా అయినా అన్న అదే రేట్ అన్నప్పుడు చిన్న సినిమాలు బతకలేవు కదా, మనం అది కూడా ఆలోచించాలి. సో అందుకే వయామీడిగా వాళ్ళు ప్రభుత్వంతో ఇప్పుడు చర్చలు జరపడానికి వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చర్చలు బ్యాలెన్స్డ్గా ఉండి రెండు పెద్ద సినిమాలకి ఇటు చిన్న సినిమాలకి ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తి. అట్లేం లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న సీఎంని మీరు చూసుండరు. ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ అలాగే ప్రొడ్యూసర్స్ అంతా ఆయన్ని కలిసి వాళ్ళు ఆన్లైన్లో టికెటింగ్ పెట్టమని రిక్వెస్ట్ చేసిన తర్వాతే ఆయన పెట్టడం జరిగింది. ఏదైనా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరిక మేరకే చేశారు. సో ఇప్పుడు వాంటెడ్గా ఒకరిద్దరు పొలిటికల్ గెయిన్ కోసము పిచ్చి పిచ్చిగా మాట్లాడి దాన్ని ప్రాబ్లం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది తెలుసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చలకు వస్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. హాయ్, దిస్ ఇస్ త్రిషా. నేను రాధిక ఆప్తే. వసంత కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.